హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే మూవీస్. ఈరోజు మనం మిస్టర్ అండ్ మిసెస్ మహీ మూవీ గురించి చూద్దాం. నటీనటులు రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుమూర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా, టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిసెస్ మాహీ. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలు కంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరం అయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా, లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్మెన్గా ప్రేమ, అసూయ, కోపం, ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పిస్తాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుమూద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు. కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపు అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుమూర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా, టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిసెస్ మాహీ. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలు కంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరం అయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా, లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్మెన్గా ప్రేమ, అసూయ, కోపం, ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పిస్తాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది.
అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు, కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపు అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుముర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా, టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలుగంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరమయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా, లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్ మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పించాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు, కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపు అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుముర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా, టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలుగంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరమయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు.
మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా, లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పించాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు, కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపు అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుముర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా, టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిసెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలుగంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరమయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా, లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పించాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు, కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపు అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుముర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు.
హిందీ నుంచి వచ్చిన సినిమా టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలుగంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరమయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు, తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా, ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి, అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్ మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పించాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు, కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపు అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుముర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు, దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా, సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలుగంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరమయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు, తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా, ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి, అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్ మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పించాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు, కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా
ఒకటే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపు అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుమూర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా, టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిసెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలు కంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరమయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా, లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పిస్తాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు. కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపు అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుమూర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా, టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిసెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలు కంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరమయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా, లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పిస్తాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు.
ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు, కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లో అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుముర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు, దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా, సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా, టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలు కంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరమయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా, లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్ మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పిస్తాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు, కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లో అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుముర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు, దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా, సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా, టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలు కంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరమయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా
తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పిస్తాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు. కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లో అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుముర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిసెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలుగంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరం అయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పిస్తాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు. కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లో అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుముర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు.
హిందీ నుంచి వచ్చిన సినిమా టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలుగంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరమయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా, లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పిస్తాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు. కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపు అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుమూర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలుగంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరమయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా, లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పిస్తాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు. కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్ట్
ఒక్కటే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపు అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుమార్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా, టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిసెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలుగంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరమయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా, లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్ మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పించాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు. కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపు అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుమార్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా, టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిసెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలుగంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరమయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా, లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్ మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పించాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు.
ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు, కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపు అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుమూర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా, టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలు కంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరం అయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్ మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పిస్తాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు, కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపు అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుమూర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా, టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలు కంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరం అయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా
తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పిస్తాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు. కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపు అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుముర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా, టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిసెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలుగంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరమయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పిస్తాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు. కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపు అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుముర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు.
హిందీ నుంచి వచ్చిన సినిమా టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిసెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలుగంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరమయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు, తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా, ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి, అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పించాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు, కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపు అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుముర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిసెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలుగంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరమయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు, తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా, ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి, అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పించాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు, కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా
టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపు అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుమూర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా, టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిసెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలు కంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరమయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా, లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్ మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పించాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు. కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపు అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుమూర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా, టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిసెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలు కంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరమయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా, లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్ మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పించాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు.
ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు, కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపు అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుముర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా, టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిసెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలు కంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరం అయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా, లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పిస్తాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు, కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపు అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుముర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా, టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిసెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలు కంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరం అయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా
తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడ నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్ కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పిస్తాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు. కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపై అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుముర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలు కంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరం అయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్ కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పిస్తాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు. కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపై అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుముర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు.
హిందీ నుంచి వచ్చిన సినిమా టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిసెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలుగంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరమయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పిస్తాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు. కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపు అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుముర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిసెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలుగంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరమయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పిస్తాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు. కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా
ఒక్కటే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపు అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక 1 టైమ్ వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుమూర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా, టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలు కంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరం అయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా, లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పిస్తాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు. కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపు అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక 1 టైమ్ వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుమూర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా, టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలు కంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరం అయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా, లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పిస్తాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు.
ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు, కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపు అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుముర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా, టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిసెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలుగంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరమయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా, లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్ మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పించాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు, కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపు అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుముర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా, టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిసెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలుగంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరమయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా
తనలానే క్రికెట్ అని తెలుసుకుంటారు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్ కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్ మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్ కుమార్ రావు చాలా బాగా చెప్పిస్తాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్ కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు. కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపు అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్ కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుముర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా, టాలెంటెడ్ నటుడు రాజ్ కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్ కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలు కంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరమయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్ కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్ మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్ కుమార్ రావు చాలా బాగా చెప్పిస్తాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్ కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు. కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపు అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్ కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుముర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు.
హిందీ నుంచి వచ్చిన సినిమా టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలగంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరమయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పిస్తాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు. కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లో అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుముర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలగంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరమయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పిస్తాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు. కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా
ఒకటే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపు అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక 1 టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుమూర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా, టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలు కంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరమయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా, లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పిస్తాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు. కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపు అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక 1 టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుమూర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా, టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలు కంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరమయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా, లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పిస్తాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు.
ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు, కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లో అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుముర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా, టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలుగంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరమయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా, లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్ మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పించాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు, కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లో అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుముర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా, టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలుగంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరమయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా
తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పిస్తాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు. కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లో అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుముర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో యశ్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిసెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలుగంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరం అయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పిస్తాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు. కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లో అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుముర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో యశ్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు.
హిందీ నుంచి వచ్చిన సినిమా టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలు కంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరమయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు నటుడిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ని అలవోకగా చేసేశాడు. ఇక స్పోర్ట్స్ మెన్గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్కుమార్ రావు చాలా బాగా చెప్పించాడు. ఇక జాన్వీ కపూర్కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్గా ఫిజికల్గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్, కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్గా మంచి నటన కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం కూడా బాగానే నటిస్తుంది. ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీసినట్లుగా మంచి ప్రమోషన్స్ అది అంటూ హంగామా చేశారు. కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్గా సినిమాలో ప్రధాన పాయింట్నే ట్రైలర్లో రివీల్ చేసేసాక అది చూసి సినిమా చూసేసరికి సినిమా అంతా ఈస్టే అర్థం కావడంతో అటుంచేత పరమ బోరింగ్గా సాగదీతగా వెళ్తున్నంతసేపు అనిపిస్తుంది. సినిమా 2.5 గంటల్లోపు అయినప్పటికీ, అలాగే డల్గా సాగుతూనే ఉన్నప్పటికీ కూడా ఒక డీసెంట్ ఒక వన్ టైం వాచ్గా మనం చెప్పుకోవచ్చు. రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుమూర్ మిశ్రా, జరీనా హబాబ్ మరియు ఇతరులు. దర్శకుడు శరణ్ శర్మ, నిర్మాతలు కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో ఎస్ జోహార్ మరియు అపూర్వ మెహతా. సంగీత దర్శకులు అదే శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్జీ, జానీ, అచింత్ యువ తదితరులు. హిందీ నుంచి వచ్చిన సినిమా టాలెంటెడ్ నటుడు రాజ్కుమార్ రావు, అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రమే మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహేంద్ర అగర్వాల్ అనగా రాజ్కుమార్ రావు తన చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలు కంటాడు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా తాను క్రికెట్ నుంచి దూరమయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమ అనగా జాన్వీ కపూర్ అతని లైఫ్లోకి వస్తుంది. వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెట్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడి నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్గా మారుతాడా లేక తన భార్యని క్రికెటర్గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబ